Hello everyone, welcome to Creative Lunch channel. ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ మ్యాథ్స్ కంటెంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ రేఖాగణితం గురించి డిస్కస్ చేయబోతున్నాం. రేఖాగణితం జామెట్రీలో ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, జామెట్రీలో ఫస్ట్ సబ్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాథమిక భావనలు, అంటే బేసిక్ కాన్సెప్ట్స్. అసలు జామెట్రీలో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, వాటి గురించి డెఫినేషన్స్ కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ సెకండ్, కోణాలు రకాలు. థర్డ్, త్రిభుజాలు. నెక్స్ట్ చతుర్భుజాలు. నెక్స్ట్ వృత్తాలు. నెక్స్ట్ జ్యామితీయ పటాల అన్వేషణ. నెక్స్ట్ త్రిమితీయ ఆకారాల అవగాహన, అంటే 3D జామెట్రీ. నెక్స్ట్ నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ రేఖీయ సమీకరణాలు. అండ్ లాస్ట్ సౌష్టవం. ఇవి జామెట్రీలో వచ్చే సబ్ టాపిక్స్. ప్రాథమిక భావనలు, కోణాలు రకాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, జ్యామితీయ పటాల అన్వేషణ, 3D జామెట్రీ, నిరూపక రేఖాగణితం, రేఖీయ సమీకరణాలు, సౌష్టవం. ఇందులో ప్రతి టాపిక్, ప్రతి సబ్ టాపిక్లో కూడా వాటి డెఫినేషన్స్ ఏంటి, అందులో వచ్చే ప్రాపర్టీస్ ఏంటి అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ ప్రాథమిక భావనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాథమిక భావనలో ముఖ్యంగా మనం వేటి గురించి డిస్కస్ చేస్తాము అని అంటే డెఫినేషన్స్ మెయిన్. వేటి డెఫినేషన్స్ అంటే బిందువు, నెక్స్ట్ రేఖ, సరళ రేఖ, నెక్స్ట్ రేఖాఖండం, కిరణం. మెయిన్గా మనకి జామెట్రీలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన డెఫినేషన్స్ ఇవి, బిందువు, రేఖ, రేఖాఖండం, కిరణం. నెక్స్ట్ వీటి మధ్య రిలేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్, బిందువు. బిందువు అంటే ఏంటి? డెఫినేషన్ వచ్చేసి, ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలియజేయు జ్యామితీయ భావనను బిందువు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది మొత్తం ఒక ఏరియా, ఇందులో ఏదైనా ఒక స్పాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్పాట్ ఉనికిని తెలియజేయు దాన్ని బిందువు అంటారు. దీన్ని మామూలుగా ABCD ఇలా ఆల్ఫాబెట్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రదేశంలో ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ని సూచించేది బిందువు, దీన్ని మనం ఏతో డినోట్ చేస్తాం. ABCD ఇలా ఆల్ఫాబెట్ లెటర్స్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ రేఖ, సరళ రేఖ. సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్. ముందు డెఫినేషన్కి వెళ్ళే కంటే ముందు, స్ట్రెయిట్ లైన్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి డ్రా చేద్దాం. స్ట్రెయిట్ లైన్ అంటే టూ సైడ్స్ ఎండ్లెస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఏ పాయింట్ అనుకుందాం, ఇది బి పాయింట్ అనుకుందాం. అండ్ ఈ టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ టూ సైడ్స్ ఎండ్లెస్గా ఉంటుంది, అంటే అనంతం అన్నమాట. ఎంత దూరమైనా డ్రా చేసుకోవచ్చు. దీన్ని సరళ రేఖ అంటారు. అండ్ డెఫినేషన్కి వచ్చేస్తే, తొలి మరియు తుది బిందువులు లేకుండా ఇరువైపులా అనంతంగా వ్యాపించి ఉన్న ఒక జ్యామితీయ భావనను రేఖ అంటారు, సరళ రేఖ అంటారు. అంటే ఎండ్ పాయింట్స్ ఉండవు అన్నమాట. మెయిన్ స్ట్రెయిట్ లైన్ అంటే నో ఎండ్ పాయింట్స్. మెయిన్ థింగ్, నో ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి
ఎగ్జాక్ట్గా మెజర్ ఎంతో చెప్పలేము, అంటే ఖచ్చితంగా ఎంత పొడవు ఉంది అని చెప్పలేము. ఇది స్ట్రెయిట్ లైన్కి సంబంధించి. నెక్స్ట్ కిరణం, ఇంగ్లీష్లో రే. కిరణం అంటే ఏంటి? సింపుల్గా సన్ రేస్ అంటాం, అంటే సన్ నుండి స్టార్ట్ అయ్యి ఆ రేస్ ఎర్త్కి రీచ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, వన్ సైడ్ వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది, అండ్ సెకండ్ సైడ్ ఉండదు, ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. సేమ్ కిరణం అంటే అంతే, వన్ ఎండ్ పాయింట్ ఉండి అనదర్ సైడ్ ఎంత దూరం అయినా ఉండొచ్చు. ఇంకా అంటే ఒక సైడ్ మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇది పి అనుకుంటున్నాను. క్యూ, పి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండ్ పాయింట్ ఉండదు, ఇలా ఉంటే దాన్ని కిరణం అంటారు. అంటే డెఫినేషన్కి వచ్చేస్తే తొలి బిందువు ఉంటుంది కానీ రెండవ వైపు అనంతంగా వ్యాపించి ఉండే ఒక జ్యామితీయ భావనను కిరణం అంటారు. సన్ రేస్లో కూడా అంతే కదా, సన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ రేస్ మాత్రం, సన్ రేస్ ఎంత దూరమైనా వెళ్ళచ్చు, అందుకని సన్ రేస్ అంటాం, సన్ లైన్స్ అనం. అండ్ ఇప్పుడు దీన్ని డినోట్ చేయడం పి క్యూ, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఓకే. ఒకవేళ స్ట్రెయిట్ లైన్ డినోట్ చేయాలి అని అంటే, స్ట్రెయిట్ లైన్ అయితే సరళ రేఖ అయితే టూ సైడ్స్ యారో మార్క్ ఉంటుంది, పీక్యూ అయితే పీక్యూ, లేదు ఏబి అంటే ఏబి. నెక్స్ట్ రేఖాఖండం. రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్. ఇందాక రే అంటే వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది అనుకుంటున్నాం, అయితే రేఖాఖండంకి వచ్చేసరికి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఏవైనా టూ పాయింట్స్ని జాయిన్ చేస్తూ డ్రా చేస్తాం, ఈ టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఇలా ఉంటే రేఖాఖండం అంటారు. దీన్ని ఏతో డినోట్ చేస్తున్నాం, బీతో డినోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఏబి అనేది ఒక రేఖాఖండం, అంటే టూ సైడ్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎంత లెంత్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు, అంటే పొడవును ఖచ్చితంగా అక్యురేట్గా చెప్పొచ్చు. కానీ స్ట్రెయిట్ లైన్ విషయానికి వస్తే చెప్పలేము. అలాగే కిరణం దగ్గరకు వచ్చేసరికి కిరణంలో కూడా వన్ సైడ్ ఎండ్ పాయింట్ ఉండదు కాబట్టి ఎంత లెంత్ ఉంది అని చెప్పి చెప్పలేం. డెఫినేషన్ దగ్గరకు వచ్చేస్తే తొలి మరియు తుది బిందువులు రెండు ఉంటూ మరియు వాటి మధ్య ఉన్న బిందువులు, ఈ మధ్యలో ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు, తొలి మరియు తుది బిందువులు ఉంటూ వాటి మధ్య బిందువులను కలిగి ఉన్న రేఖలోని కొంత భాగాన్ని రేఖాఖండం అంటారు. అంటే మొత్తం ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే ఆ స్ట్రెయిట్ లైన్లో ఏదైనా ఒక పాయింట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి, దీన్ని కిరణం అంటారు. అట్లా కాకుండా టూ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో బి పాయింట్ తీసుకుంటే ఈ ఏబి, ఈ రెండింటిని రేఖాఖండం అంటారు. స్ట్రెయిట్ లైన్లో ఒక పార్ట్ కిరణం, కిరణంలో పార్ట్ లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం. ఖండంని మామూలుగా ఏ బి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి టూ ఎండ్ పాయింట్స్ చూపిస్తాం, ఇలా డినోట్ చేస్తాం. ఒక్కసారి రేఖ, కిరణం, రేఖాఖండంకి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. రేఖ, కిరణం, రేఖాఖండం, డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ రేఖ, స్ట్రెయిట్ లైన్ ఎలా డినోట్ చేస్తారు ముందు డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఇప్పుడు దీన్ని డినోట్ చేయడానికి ఏ బి
స్ట్రేట్ లైన్ కాబట్టి టూ యారోస్ కంపల్సరీ చూపిస్తాం. నెక్స్ట్ కిరణం అంటే ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది, సెకండ్ సైడ్ యారో మార్క్. ఏ పాయింట్ బి పాయింట్, ఇప్పుడు దినోషన్కి వచ్చేస్తే ఏ బి ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ కాబట్టి వన్ ఎండ్ పాయింట్ అండ్ అనదర్ సైడ్ యారో మార్క్. ఇది ఏబి కిరణం. నెక్స్ట్ రేఖాఖండం. రేఖాఖండం అంటే టూ ఎండ్ పాయింట్స్ ఉండాలి కాబట్టి టూ ఎండ్ పాయింట్స్ వచ్చేలాగా డ్రా చేస్తాం అండ్ ఈ టూ పాయింట్స్ని డినోట్ చేద్దాం. ఏబి అయితే ఏబి, పీక్యూ అయితే పీక్యూ, మన ఇష్టం అది. ఏబి ఇప్పుడు డినోషన్కి వచ్చేస్తే ఏబి ఇది ఏబి రేఖాఖండం. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్కి వచ్చేస్తే ఇక్కడ నల్లరేఖకు టూ సైడ్స్ అంటే తొలి బిందువు తుది బిందువు ఉండవు అండ్ అంటే నో ఎండ్ పాయింట్స్, నో ఎండ్ పాయింట్స్, ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి లెంగ్త్ని కరెక్ట్గా మెజర్ చేసి చెప్పలేము, నిర్దిష్టమైన పొడవును చెప్పలేము. నెక్స్ట్ కిరణం దగ్గరకు వచ్చేస్తే ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది, వన్ ఎండ్ పాయింట్ అండ్ అనదర్ సైడ్ యారో ఉంటుంది అంటే ఎంత దూరమైనా ఉండొచ్చు కాబట్టి దీన్ని కూడా లెంగ్త్ చెప్పలేము, పొడవును చెప్పలేము. నెక్స్ట్ రేఖాఖండం, ఇక్కడ టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, టూ ఎండ్ పాయింట్స్, టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి లెంగ్త్ ఖచ్చితంగా చెప్పొచ్చు, పొడవును కొలవగలం. నెక్స్ట్ స్ట్రెయిట్ లైన్ అంటే సరళ రేఖను పూర్తిగా డ్రా చేయలేం, ఎందుకంటే ఎంత పెద్దగా అయినా ఉండొచ్చు, ఎంత లెంత్ అయినా ఉండొచ్చు. కిరణం కూడా పూర్తిగా డ్రా చేయలేం కానీ రేఖాఖండంని ఎగ్జాక్ట్గా డ్రా చేయొచ్చు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్, రేఖ, కిరణం, రేఖాఖండం.